नमः कृष्णाय शुद्धाय ब्रह्मणे परमात्मने योगेश्वराय योगाय त्वामहं शरणं गता। సూర్యజనందరికి స్వాగతం। భాగవత పురాణ పారాయణంలో మరొక అధ్యాయానికి స్వాగతం। ఇది చతుర్థ స్కంధం 31వ అధ్యాయం ప్రచేతస పరమపద ప్రాప్తి। ఇది చతుర్థ స్కంధంలో ఆఖరి అధ్యాయం। మైత్రేయ ఉవాచ తత ఉత్పన్న విజ్ఞాన అశ్వదోక్షజ భాషితం స్మరంత ఆత్మజే భార్యాం విసృజ్య ప్రవ్రజన్ గృహాత్। వాళ్ళకి ఆ ప్రచేతసులకి వాళ్ళందరికీ ఆయన అధోక్షజుడి యొక్క దర్శనం దొరికి ఆయన మాటలు విన్నాక వాళ్ళకి అనేక దివ్య సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి ఆత్మజ్ఞానం సంపూర్ణంగా కలిగింది। వాళ్ళ మనసులో విష్ణుమూర్తి చెప్పినటువంటి మాటలు స్మరించడం మొదలుపెట్టారు। అంచేత వాళ్ళ యొక్క భార్య రక్షణని పిల్లలకు అప్పగించేసి వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయారు। దీక్షిత బ్రహ్మసత్రేణ సర్వభూతాత్మమేధస ప్రతీచ్యాం దిశి వేళాయాం సిద్ధ్యో అభూద్యత్ర జాజలి। వాళ్ళు బ్రహ్మయాగం అంటే బ్రాహ్మణులు చేసేటువంటిది జపము తపము అవన్నిటికీ చేద్దామని చెప్పి వెళ్ళిపోయారు। వెళ్ళిపోయి వాళ్ళు జాజలి మహర్షి సిద్ధి పొందినటువంటి ప్రదేశం భూమి అక్కడికి వెళ్ళారు। అది పశ్చిమ తీరంలో ఉన్నటువంటి సముద్రం యొక్క తీరం। అక్కడికి వెళ్ళి తన యొక్క మేధస్సుని కలిగిస్తుంది అక్కడికి వెళ్ళారు। తాన్ నిర్జిత ప్రాణవ మనోవచో దృశో జితాసనాన్ శాంత సమాన విగ్రహాన్ పరే అమలే బ్రహ్మణి యోజితాత్మన సురాసురేడ్యో దదృశే స్మనారద। అక్కడ వాళ్ళు ప్రాణాయామం చేసి మొత్తం అనేటువంటి అన్నింటినీ బాగా కంట్రోల్ చేసేసుకున్నారు। ప్రాణాలని మనస్సుని మాటలని అన్నింటి మీద కూడా మౌనం వహించేశారు। ఇంకా మాట్లాడడం మానేశారు। ఇంకా మానేసి సంపూర్ణంగా నిగ్రహంలో పడిపోయి వాళ్ళు చక్కటి ఆసనం మీద కూర్చుని శాంతపడిపోయి చాలా ఉన్నారు। ఉన్నప్పుడు అది చూశాడు। చూసిన తర్వాత అందరికీ సురులకి అసురులకి కూడా నమస్కారం పెట్టదగినటువంటి పూజనీయుడైనటువంటి నారద మహర్షి అక్కడికి వచ్చాడు। తమాగతంత ఉత్థాయ ప్రణిపత్యాభినంద్య చ పూజయత్వా యథాదేశం సుధా సుఖాసీన మదాబ్రువన్। ఆయన రావడం చూశారు। వాళ్ళు వెంటనే లేచి నుంచున్నారు, ఆయనకి ప్రణీపాతం చేశారంటే కాళ్ళ మీద నేల మీద పడుకుని వందనం చేశారు। మునిని పొగిడారు ఆయన్ని, ఆయనకి వీలైనంతగా అక్కడ ఉన్నటువంటి దాన్ని వీలు బట్టి సత్కారాలు చేశారు। సత్కారాలు చేసి ఆయన కూర్చున్నాక ఇలా అన్నారు, ప్రచేతస ఊచు స్వాగతం తే సురర్షే అద్య దృష్ట్యానో దర్శనం గత తవ చంక్రమణం బ్రహ్మన్న భయాయ అభయాయ యథారవే। ఓ దేవర్షి, నీకు స్వాగతము, మా భాగ్యం వల్ల మా అదృష్టం వల్ల నీ దర్శనం దొరికింది వేళ। ముల్లోకాల్లోను నువ్వు అన్ని లోకాల్లోకి వెడుతూ ఉంటావు, రవిసి సూర్యుడు తిరుగుతున్నట్టుగా తిరుగుతూ ఉంటావు, ఇదందరికీ కూడా అభయం కలిగించేది, నీ రాక మాకు అభయాన్ని కలిగించింది। యథాదిష్టం భగవత శివేనాదోక్షజైన చ తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయశ క్షపితం ప్రభో। ఓ మహానుభావ, మాకు ఎలా అయితే ఆజ్ఞాపించారో భగవంతుడు విరాట్పురుషుడు విష్ణుమూర్తి శివుడు అధోక్షితుడు మీరు నువ్వు వీరందరూ ఉపదేశించారు, అంచేత మేము ఆ విషయాల్లో గృహ విషయాల్లో గృహస్థాశ్రమ విషయాల్లో ఉన్నాము, అదంతా వదిలేసి ఇక్కడికి వస్తున్నాము। తన్న ప్రద్యోతయాధ్యాత్మజ్ఞానం తత్వార్థదర్శనం ఏనాంజిషా తరిష్యామో దుస్తరం భవసాగరం। అప్పుడు మళ్ళీ మీరు చెప్పారు, అంచేత మళ్ళీ మీరు మరొక్కసారి మాకు ప్రచోదనం చేసి ప్రబోధనం చేసి ఈ గృహస్థాశ్రమంలో జరిగి అంటుకున్న మలాన్నంతటిని వదలగొట్టుకుని మేము ఈ భవసాగరాన్ని దాటేటటువంటి బోధన చేయవలసింది అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఆయన్ని వేడుకున్నారు। మైత్రేయుడు చెప్తున్నాడు, ఇది ప్రచేత సాంపృష్టో భగవాన్ నారదోముని భగవచిత్తము శ్లోక విష్టాత్మా బ్రవీన్ రూపాన్. భగవాన్ ఋషి నారదమునికి దేవఋషికి వాళ్ళు ఇలా అడిగేటప్పటికీ ఆయన కూడా ఉత్తమ శ్లోకుడు అయినటువంటి భగవంతుడి గురించి చెప్తూ ఇలా చెప్పాడు, నారదవాచ తజ్జన్మతాని కర్మాణే తదాయుస్తన్మనోవచ నృణాం ఏనేహ విశ్వాత్మా శవ్యతే హరిరీశ్వర।
ఎవరి జన్మ అయితే ఎవరైనా సరే ఆ విశ్వాత్మ హరి ఈశ్వరుణ్ణి ఎవరైతే సేవిస్తారో ఆయన పాదపద్మాలని పట్టుకుంటారో వాళ్ళ కర్మలు వాళ్ళ జన్మ సఫలమవుతుంది. కింజన్మ స్త్రీభిర్వేహ శౌక్ల సావిత్రయ సాజి యాజ్ఞికై కర్మభిర్ వా త్రయీ ప్రోక్తే పుంసోభివృదాయుష. తల్లిదండ్రుల యొక్క శుక్రశోణితాలతోటి జన్మిస్తారు. వాళ్ళకేమో యజ్ఞాలు, మూడు యజ్ఞాలు, సావిత్ర అంటే ఉపనయన యజ్ఞము, అటువంటి యజ్ఞాలు ఉన్నాయి. అలాగే యజ్ఞయాగాల్లో దీక్ష చేయడము, సంస్కారాలు జరగటము తల్లిదండ్రుల చేత వాళ్ళు చేయడం అని, ఈ మూడు చేసిన వాళ్ళు వాళ్ళు మంచి ఆయుష్, వాళ్ళు బాగా గడిపారు జన్మని. శృతేన తపసా వాకిం వచోభిశ్చిత్త వృత్తిభి బుద్ధ్యా వాకిం నిపుణయ బలేనేంద్రియ రాధస. ఇలాంటి వాళ్ళు వేదం నేర్చుకుని తపస్సు చేసుకుని మాటలు చిత్తాన్ని దాన్ని సరిగా చూసుకుని బుద్ధితో కూడా వాళ్ళు నిపుణత్వంగా ఉండి ఆ ఇంద్రుణ్ణి, ఆ బలేనేంద్రియ అందరికీ బాగా పెద్దవాడైనటువంటి ఆయన ఆరాధిస్తూ ఉంటే వాళ్ళ జన్మ సఫలం. కింవా యోగేన సాంఖ్యేన న్యాస స్వాధ్యాయ రూపీ కింవా శ్రేయోభిరణ్యేష నయత్రాత్మ ప్రదోహరి. లేకపోతే సాంఖ్యయోగంతో స్వాధ్యాయంతో అయినా మిగిలిన బట్టి ఆ శ్రేయస్సు కలిగించే అన్య కార్యక్రమాలతోటైనా వాళ్ళని హరికి వాళ్ళ ఆత్మని అర్పించుకుంటే అప్పుడు అన్నీ జరుగుతాయి. శ్రేయసామపి సర్వేషాం ఆత్మా హ్యవధిరర్ధత సర్వేషామపి భూతానాం హరిరాత్మ ఆత్మత ప్రియ. అన్ని ఆత్మలకి కూడా హరిని, హరియే అన్నింటిలోనూ ఉంటాడు. ఆ ఆత్మజ్ఞానానికి మనకి తోడ్పడేటటువంటి మన చేసే కర్మలు మాత్రమే మనకి శ్రేయస్సుని కలిగిస్తాయి. అన్ని ఆత్మలలోనూ హరే అంతరాత్మిగా ఉంటాడు. అందరికి కూడా హరియే ప్రియుడు అయితే మనం ఆయన లెక్క పెట్టాం. లెక్క పెట్టకుండా ఆయన చూడటం లేదనుకుంటాం, మనం తప్పుడు పనులు చేస్తూ ఉంటాం. యథాతరోర్మూల నిషేచ వినేవన తృప్యంతి తత్కంద భుజోపశాఖ ప్రాణోపహారాచ యథేంద్రియాణం తథైవ సర్వార్హణమచ్చు తేజ. ఎప్పుడైనా చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే అది సంతృప్తి పడి శాఖలుగా విశాఖలుగా బాగా విశాలంగా అవుతుంది, వ్యాపిస్తుంది, అందరికీ మనకి పువ్వులు పళ్ళు ఇస్తుంది. అలాగే మనకి ప్రాణాలకు కూడా సరైనటువంటి ఆహారాన్ని ఇచ్చినట్టయితే అది ఆ హరికి ఇవ్వడమే సరైనటువంటి ఆహారము. అంతేకాకుండా ఇంకేం చేసినా కానీ నిష్ఫలం కదా. యథైవ సూర్యాత్ ప్రభవంతి వారహ పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే భూతాని భూమో స్థిరజంగమాని తదాహరావేవ గుణప్రవాహ. సూర్యుడు ఎలాగైతే మొత్తం వేసం కాలంలో వా నీరంతటిని తపింపజేసి ఆ గ్రహించి మళ్ళీ వానాకాలంలో కురిపిస్తాడు, అదే మన ఈ ప్రాణులు కూడా భూమి మీద అలా జన్మిస్తాయి, మళ్ళీ ఆయనలో లీనమవుతాయి, మళ్ళీ నేల మీకు వస్తే మళ్ళీ లీనమవుతూ ఉంటాయి. ఈ జగత్ అంతా కూడా అలాగే ఆయన నుంచి బయటకు వస్తుంది, మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళిపోతుంది. సూర్యుడికి నీళ్లు తీసుకుని మళ్ళీ సూర్యుడిలోకి వెళ్ళి సూర్యుని కిందకు వచ్చినట్టుగా ఈ చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. ఏ తత్పదం దజ్జగదాత్మన పరం సకృద్విభాతం స్వతుర్యథా ప్రభా యథా అసవో జాగ్రత్త సుప్త శక్తయో ద్రవ్యక్రియా జ్ఞానభి దాభ్రమాత్యయ. ఎవరి అడుగులైతే ఆ జగదాత్మ జగత్ ఆత్మకి పెడుతూ ఉంటాయో అలాగా వాళ్ళు ధన్యులు అవుతారు. అలా కాకుండా ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ విశ్వాత్ముడు హరిలోనే ఉంటుంది. ఇప్పుడు చూస్తే మీరు సూర్యుడు సూర్యకాంతి రెండు వేరే, సూర్యుడి నుంచి వచ్చింది సూర్యకాంతి, మళ్ళీ అది ఎక్కడికి వెడుతుంది, సూర్యుడిలోకే వెడుతుంది అది. మరి ఈ జగం కూడా మొత్తం అంతా ఆయన నుంచే వచ్చింది, మళ్ళీ ఆయనలోకే వెళ్ళిపోతుంది. ఇదే చెప్తున్నారండి వాళ్ళు సైంటిస్టులు కూడా. వాళ్ళు మీరు చూస్తే ఇట్స్ అ మ్యాట్రిక్స్, ఇట్ ఇస్ ఫ్రమ్ ఇన్ అంబెలికల్ కోడ్, ఇట్ హ్యాస్ కమ్ అవుట్ అండ్ ఇట్ విల్ గో ఇన్ ఇన్ టు ఏ బ్లాక్ హోల్ అంటున్నారు. అది ఎక్కడుంది అనేది వాళ్ళకి సరిగ్గా తెలియట్లేదు. సైంటిస్టులు కూడా ఇదే దానికి వచ్చారు మొత్తం అంతా రీసెర్చ్ చేసిన తర్వాత. ఒక అంబెలికల్ కార్డ్ అంటారు మనకి, మన వాళ్ళు ఏమంటే తామర తోడు ఆయన నాభి నుంచి వచ్చింది అంటారు. నాభి నుంచి వచ్చింది అదే కదా అంబెలికల్ కార్డ్, అంబెలికల్ కార్డు అదే. అలాగే ప్రాణాలన్నీ కూడా మొత్తం బయటకు వస్తే మళ్ళీ ఆయనలోనే కలిసిపోతాయి.
ఎప్పుడు అందుకనే భగవంతుడే మొత్తం అంతా భగవంతుడే అని తెలిసాక మీకు ద్రవ్యం అంటే మెటీరియల్స్ వాటి మీద ఉండేటటువంటి దాన్ని చెయ్యడం ఆ అజ్ఞానం అంతా కూడా భ్రమ అదంతా అజ్ఞాన విద భ్రమ అత్యయ భ్రమ పోతుంది ఆ భ్రమం కూడా వెళ్ళిపోతుంది మనకి ఇదంతా అదే అని తెలిసినప్పుడు అప్పుడే వేల కోట్లు దాచడం స్విస్ బ్యాంకు పెనాభ బ్యాంకుల్లో దాచడం ఇవన్నీ పోతాయి ఉన్న ఒక్క కొడుకు కోసం ఎన్ని కోట్లు సంపాదిస్తారండి లేకపోతే ఇద్దరు కొడుకులు యథానభస్య భ్రమ ప్రథమ ప్రకాశ భవంతి భూపాన భవంతి అనుక్రమాత్ ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వము రజస్తమసత్వమితి ప్రవాహ అంతా కూడా మీకు ఆకాశంలో భ్రమ వస్తూ ఉంటుంది ఓసారి వెలుతురు వస్తుంది ఓసారి మేఘాలు వస్తాయి ఓసారి చీకటి వస్తుంది మళ్ళా ఇవన్నీ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వస్తుంది రోజు పగలు రాత్రి రెండు వస్తూనే ఉంటాయి మధ్యలో మధ్యలో పగలు కూడా మేఘాలు అవి వచ్చి చీకటిగా అవుతూ ఉంటుంది కానీ ఆకాశం వాటితో కవర్ అవ్వదు ఆకాశం అక్కడే ఉంది ఆకాశం మీద మనకి వచ్చి కనపడేది మాత్రమే మారుతోంది అలాగే పరబ్రహ్మణ శక్తి పరబ్రహ్మడి యొక్క శక్తి కూడా అలాగే మనకి కనపడుతూ ఉంటుంది కనపడకుండా ఉండదు మన ఈ రజము మనకు ఉన్నటువంటి గుణాలనయే రజస్సు తమస్సు సత్వం ఈ గుణాలు అలాగే ఆకాశంలో ఉన్న చీకటి వెలుతురు మేఘాలు లాంటివి ఈ మేఘాలలాగా మనకి కప్పుతూ ఉంటాయి పరమాత్మని చూడలేకుండా పరమాత్మని తెలుసుకోలేకుండా ఒక్కసారి మూడు గుణాలు వదిలేస్తే మీకు క్లియర్ స్కైలాగ్ కనపడుతూ ఉంటుంది తేనేకం ఆత్మానం శేషదేహినాం కాలం ప్రధానం పురుషం పరేశం స్వతేజి సాధ్వస్త గుణ ప్రవాహం ఆత్మైక భావేన భజద్వమద్ధ అంచేత ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒకటే ఆత్మ తేనేక ఆత్మ ఒక్కటే ఆత్మ అశేషదేహినాం ఉన్నటువంటి అనేకమైన అశేష దేహాల్లో ఉన్నది ఏకైక ఆత్మ అదొక్కటే ఉంది ఆయనే కాలము ఆయనే ప్రధానం ఆయనే పురుషుడు ఆయనే అందరికీ ఈశ్వరుడు ఆయన తన తేజస్సుతోటే తనగా అవన్నీ చేస్తూ ఉంటాడు ఆత్మగా ఒక్కడి మీదే మనం ఎప్పుడూ కూడా మనం భజించాలి ఇంకొకటి లేదు మనము ఆయన వేరు అనుకోకూడదు ఆయనే అనుకుని మనం భజిస్తే ఆయన్ని సరిపోతుంది దయ్యా సర్వభూతేషు సంతుష్యా ఏనకేనవా సర్వో ఇంద్రియ యోపశాంత్యాచ తుష్యాత్యాసు జనార్దన ఆ జనార్దనుని ఎలా సంతోషపెట్టాలి దయాయా సర్వభూతేషు అన్ని ప్రాణులు ఎందు దయ ఉండాలి మనుషులు ఒకళ్ళే కాదు హ్యుమానిటీ కాదు యానిమల్స్ అన్నీ కూడా పురుగులతో సహా మనం వాటిని చూడాలి చెట్లు చేమలు అన్నింటితోటి కూడా అన్నీ అన్నింటి మీద సంతృప్తిగా ఉండాలి మనం దేనికి మనకి విచారం ఉండకూడదు దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా అన్నీ దాన్ని సరిగా భరించాలి అన్ని ఇంద్రియాల మీద మన నిగ్రహం పాటించి శాంతంగా ఉంచాలి ఇవి చేస్తే జనార్దనుడు సంతోషపడతాడు అపహత సకల ఇష్ణామాత్మలాత్మని అవిరతమేధిత భావను అపహూత నిజ జన వశగత్వమాత్మనో అయన్ న సరతి చిద్రవద్దక్షర సతాంహి మన ఆత్మని ఈ మూడు గుణాల నుంచి వదిలించుకుని నిర్మలం చేసుకుంటే శుద్ధం చేసుకుంటే అప్పుడు దానితోటి భగవంతుని ప్రార్థిస్తే అటువంటి సత్పురుషుల ఆ మనసులోకి భగవంతుడు వస్తాడు అటువంటి ఆయనకి ఎప్పుడైతే మనం వశం అయ్యామో నిజ జన వశగత్వం ఆత్మను ఆయన మన ఆయనకి వశమైనటువంటి పురుషుల యొక్క ఆత్మలలో పురుషులు అంటే స్త్రీలు కూడా ప్రాణులు ఆత్మలో ఆయన వస్తాడు ఆయన ఎప్పుడు మనని వదిలిపెట్టిన తర్వాత నిరంతరం ఉంటాడు నభజతి కుమర్షీణాం సైజ్యాం హరిరథనాత్మధన ప్రియో రసజ్ఞ శ్రుతధన కులకర్మణాం మధైర్యే విదధతి పాపమకించనేషు సత్సు కుమనుషులు చెడ్డ మనుషులు ఆయన్ని భజించరు ఏవో కార్యక్రమాలు చేద్దామని చూస్తూ ఉంటారు ఎవరినో పిలిచి చండీ హోమం చేసేద్దాం లేకపోతే ఇంకో హోమం చేసేద్దాం ఇంకో హోమం చేసేద్దాం ఇంకొక ఏదో చేయించేద్దామనే ఉంటుంది కానీ లేదా అక్కడ పెట్టుకలు కిరీటం చేయిద్దాం ఆయనకి పాదుకలు చేయిద్దాం విగ్రహానికి ఇంకోటి ఏదో చేద్దామని ఉంటుంది కానీ ఈ హరి మీద మనస్సు పెట్టి ఆయనకి మీద మనం చేసి ఆయన ప్రీతి కలిగించే కార్యక్రమాలు చేద్దామని ఉండదు అంతేకాకుండా అలాంటి కుమనుషులు మంచి పనులు చేసేటటువంటి వాళ్ళని చాలా వేళాకోళంగా చులకనగా చూస్తూ ఉంటారు అటువంటి దుర్బుద్ధిను అటువంటి వాళ్ళ పూజల్ని వాటిని పరమేశ్వరుడు స్వీకరించడు అదేనండి మీరు వెళ్ళి లంచం పుచ్చుకుని నాకు ఈ లంచం వస్తే నేను ఈ సత్యనారతం చేస్తానంటే మీకు ఫలితాలు వస్తాయా
కోరిక కూడా సరిగా ఉండాలి. నాకు ఈ ఉద్యోగం వచ్చేస్తే నీ ఎలక్షన్ నెగ్గేస్తే, నీ ఎలక్షన్ నెగ్గేస్తే వెళ్ళి గుండు కొట్టించుకుంటా. ఏం చేస్తావు ఎలక్షన్ నెగ్గి? అటువంటి వాటికి భగవంతుడు ప్రసన్నుడు కాడు. మీరు నెగ్గచ్చు, మీరు ఎలక్షన్లు నెగ్గుతున్నారు, అందులో వ్యధోపనలు చేస్తున్నారు, మంత్రి పదవి పొంది అందరినీ బాధిస్తున్నారు అంటే పాపం చేసుకుంటున్నారని అర్థం. మీకు పనిష్మెంట్ వేసాడు మీరు చేసిన చెడ్డ పనులకి. మినిస్టర్షిప్ అవి ఇచ్చి అదొక బాధ్యత. అది ఆ బాధ్యతని సరిగా చేయకపోతే ఐఏఎస్ ప్యాస్ అయితే గుండు కొట్టిస్తావు. ఐఏఎస్ ప్యాస్ ఏం చేస్తావు? కోట్లు సంపాదిస్తావు. మీరు ఒక్కసారి ఐఏఎస్ ఆఫీసర్స్ కాలనీ ఉంది జూబ్లీ హిల్స్ దగ్గర వెళ్ళి చూస్తే ఒక్కొక్క ఇల్లు కూడా వాళ్ళ జీవితంలో సంపాదించిన జీతం కంటే 4 రెట్లు ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బంతా? అబద్ధాలు పెడితే చెడ్డ పనులు చేస్తేనే కదా. అటువంటి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఉండదు. అందుకే చూస్తూ ఉంటాను వాళ్ళందరూ ఎప్పుడు పోయారని. ఎప్పుడు అటువంటి వాళ్ళు ఎప్పుడు పోయినా దక్షిణాయనంలో పోతూ ఉంటారు, ధనిష్ట పంచకాల్లో పోతూ ఉంటారు, రాత్రులు పోతూ ఉంటారు. భగవంతుడు మన అందరికీ వాళ్ళ బతుకు బయట ఎడుతున్నాడు. అందరూ చూడరు ఎంత ఎటు వచ్చి. శ్రీయముని చరతీం తదిద్ధినశ్చ ద్విపదపతీన్ విభుదాశ్చేత్ స్వపూర్ణ నభజతి నిజ భృత్యత వర్గతంత్ర కథమము ద్విజుసుజేత్పుమాన్ కృతజ్ఞ. శ్రీయం లక్ష్మీదేవిని అనుసరించి వెడుతూ ఉంటారు. లక్ష్మీదేవి కావాలనుకునే వాళ్ళు మనుషుల యొక్క రాజులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తారు? లక్ష్మీదేవిని సేవిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనా, ఎంత జ్ఞానులైనా, ఎంత అధికారులైనా కానీ భగవంతుడు ఆ సుపూర్ణుడు లెక్కించడం దగ్గర రానివ్వడు. ఆయన వాళ్ళని దూరం పెడుతూనే ఉంటాడు. అయితే వాళ్ళకి కొందరు అడుగుతూ ఉంటారు, ఈ పాపాత్ములే బాగున్నారండి అని. బాగుంటామంటే డబ్బు ఉంటే బాగున్నట్టు కాదండి. బాగున్నవాడు ఎప్పుడు ఇలాగ డబ్బుతో ఎవరికీ కనపడ్డా? ఆయన బాగున్నవాడు మూల ఉంటాడు, చాలా దూరంగా ఉంటాడు అందడు ఎవరికి. దగ్గర వీడి కాళ్ళు పెట్టుకుని ఆయన వరం అడిగేద్దాము, ఆయనకి ఏదో చొక్కా పట్టుకెళ్ళు, బంగారం పట్టుకెళ్ళు, ఏదో చేసేద్దాం. అలా ఉండడు మీకు అందడు అసలు. ఆయన ఎప్పుడైనా భగవంతుడు ఎలా ఉంటాడో ఆయన భక్తులు కూడా అలాగే అందరు ఎవరికి అలాగే. కానీ ఆయన ఈ భగవంతుడు అటువంటి వాళ్ళని దగ్గర రానివ్వడు రానివ్వడు. ఆయన ఆయన తనయో తన మీద ఆధారపడి ఉన్న వాళ్ళని అందరినీ మాత్రం అలాగ కాపాడుతూ ఉంటాడు. కాపాడుతూ ఉంటాడు, వాళ్ళ మీద కృప వహించి ఉంటాడు. తులసీదాసు కదా, తులసీదాసుని జహంగీర్ గారు జైల్లో పెట్టాడు రాముడిని వచ్చి విడిపించుకెళ్ళమని. అంతవరకు నేను లేదు, బయటకు వచ్చి నువ్వు ముస్లిం అవమన్నాడు. ఆయన అలాగే జైల్లో గడిపోయాడు. ఆయనకి అక్కడ ఏం చేయాలో తెలియక అంధకార బంధురమైనట్టు గదిలో పడేశారు. ఆయన హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాడు అక్కడికక్కడే. ఆయన అక్కడే రచించాడు. ఆయనకు అశువుగా వచ్చేసింది అది. వచ్చేసి పాడుతూ ఉంటే కోతులు వచ్చేసి ఆ కోటలో ఎంత అల్లరి చేశాయంటే వాళ్ళు మిగిలిన వాళ్ళు చెప్పారు ఆయన వదిలేసే, ఆయన వదిలేస్తే కోతులు పెడతాయి. ఆయన పెడితే వెనకాల కోతులన్నీ విడిపోయాయి. అలా విడిపించుకున్నాడు రామచంద్రుడు. వచ్చి అడిగారు ఈ కోతులు వచ్చాయంటి అని. అవును మరి రామచంద్రుడు సైన్యం కోతులేను, నువ్వు కొంతకాలం ఉంటే ఆయన కూడా వస్తాడని ఆయన వెంటనే విడిపించాడు. అలాగే రామదాసుని 14 నెలలు జైల్లో పెట్టాడు తానేశ 14 నెలలు జైల్లో పెడితే ఏం చేశాడు రామచంద్రుడు? ఆయన మీద తురకాళ్ళ మీద దండెత్తనటువంటి ఔరంగజేబు ఈ తురకాళ్ళ మీద దండెత్తి ఈయన్ని 14 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క సంవత్సరం శిక్ష వేశాడు దానిషాకి. కాపాడుతాడు ఆయన. రామదాసు భక్తులు పాప పూజలు అందుకుంటున్నాడు, అందరం తలుచుకుంటాం ఆయన్ని. ఆయన కాపాడుతాడు. ఆయన చేత మనకి ఎవరైనా సరే సరైన కృతజ్ఞత, మన జన్మకి దానికి కృతజ్ఞత ఉంటే మానవ జన్మకి ఆ పరమపురుషుణ్ణి పరాత్పరుణ్ణి పరమాత్మని మర్చిపో ఎలా మర్చిపోతారండి? ఆయన చెప్పి చేయాలి. భక్తి అంటే నేను ఇంత చాలాసార్లు చెప్పాను, ఎవరు చెప్పరు మీకు. ఏ పని చేసే ముందైనా నేను ఈ పని చేస్తే భగవంతుడు ఏమనుకుంటాడనే బుద్ధితోటి అలా ఆలోచించి చేసిన వాడే భక్తుడు. అలా కాకుండా కడు మూసుకుని సినిమాల్లో అలా దండం పెట్టి మంచి మేకప్ వేసి కూర్చున్నవాడు భక్తుడు కాదు. ఇదంతా చెప్పాడు నారద మహర్షి. వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మైత్రేయుడు చెప్తున్నాడు, ఇతి ప్రచేతసో రాజన్ అన్యాస్య భగవత్కథ శ్రావయిత్వ బ్రహ్మలోకం యయో స్వయంభూమని. ఇలాగ ప్రచేతసులకి రాజకుమారులకి నారదుడు ఇదంతా చెప్పాడు. అలా కాకుండా ఇంకా మిగిలినటువంటి భగవత్కథలు కూడా ఎన్నో చెప్పాడు. చెప్పి వాళ్ళందరికీ స్వాంతన కలిగించి ఆయన బ్రహ్మలోకానికి ఎక్కడున్నాడో స్వయంభూ దగ్గరికి వెళ్ళిపోయాడు. తేపి తన్ముఖ నిర్యాతం యశోలోకమలాపహం యశేర్ నిశిమ తత్పాదం దయాయంతస్తద్గతిం యయుః.
ఆయన నారద మహర్షి అలా వెళ్ళిపోయాక లోకంలో ఉన్నటువంటి ఆ మలవంతా లేనటువంటి సాయి విమలమైనటువంటి కీర్తి ఉంది నారదుడికి ఆయన వెళ్ళిపోయాక వీళ్ళు కూడా ఆయన ప్రచేతసులు కూడా హరిని పాదాల మీద వాళ్ళ ధ్యానం పెట్టి ధ్యాస పెట్టి ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన మీద నే మనసు నిలిపి పర ఆఖరికి పరమపదాన్ని పొందారు. ఏతత్యేవితం క్షత్రియాన్మాం త్వం పరిపృష్టవాన్ ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనం. క్షత్త అంటే శూద్రుడా, నీదేయా మొత్తం నారదుడికి ప్రచేతసులకి మధ్యన జరిగినటువంటి సంబంధ సంవాదం ఇది, హరికీర్తనం ఇది. హరికీర్తనం చేసే సంవాదాన్ని నీకు చెప్పాను సంపూర్ణంగా. శుకుడు చెప్తున్నాడు, శ్రీ శుక ఉవాచ ఏష ఉత్నపదో మానవశ్యాను వర్ణిత వంశప్రియవ్రతశాపి నిబోధ నృపసత్తమ. శుకుడు చెప్తున్నాడు ఎవరికి, పరీక్షిత్ మహారాజుకి, ఇదయ్యా ఉత్నపదుడి యొక్క వంశం గురించి వర్ణించాను, ఇంకా ప్రియవతుడి యొక్క వంశాన్ని గురించి చెప్తాను రాజా సత్తమా అన్నాడు. ఉత్నపదుడు ప్రియవతుడు ఇద్దరు కూడా స్వయంభూ మను యొక్క పిల్లలు. వీళ్ళిద్దరు ఎప్పటి వాళ్ళు, 230 కోట్ల సంవత్సరాల క్రితం వాళ్ళు. వీళ్ళు వీళ్ళ చరిత్ర మనకి లభిస్తోందంటేనే అత్యాశ్చర్యం. స్వయంభూ మొట్టమొదటి మనువు, మనం ఎందో మన్వంతరంలో ఉన్నాం. అప్పటిది ఇది ప్రియవతుడి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నాడు. మనకు 5000 సంవత్సరాల క్రితం జరిగినది శుకుడు చెప్పేది. ఆయనకి ఎలా తెలిసి, మహాత్ముడు మహర్షి కాబట్టి పుట్టుకే గొప్పదైనది. యో నారదాత్మ విద్యామధిగమ్య పునర్మహిం భగ భుక్త్వా విభచి పుత్రేభ్య ఐశ్వర్యం సమగాత్పదం. ప్రియవతుడు కూడా నారదుడి దగ్గర, నారదుడి ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలిసేటటువంటి జ్ఞానాన్ని ఉపదేశం పొందాడు. ఆ తర్వాత ఏమో రాజ్యాలని చేసిన తర్వాత ఆయన రాజ్యాన్ని అంతటిని పుత్రులకి సమానంగా విభజించి ఇచ్చి ఆయన అరణ్యాలకు వెళ్ళిపోయి పరంధామానికి వెళ్ళాడు. ఇమాంతు కౌషార వీణోపవర్ణితాం క్షత్తాని శమ్యాజితవాద సత్కథాం ప్రవృద్ధ భావో అశ్రుకళాకులో మునే దధార మూర్ధ్రాచరణం హృదాహరే. ఇదయ్యా మైత్రేయుడికి విదురుడికి మధ్యనటువంటి దివ్యగాథల గురించి అంతా కూడా చెప్పాడు, చెప్పాను నీకు. ఆ మైత్రేయుడిని చెప్పే దివ్యగాథలన్నీ విన్నాక, అంటే భగవత్కథలన్నీ విన్నాక విదురుడు కూడా ఆయన మనసులో భగవంతుడి మీద ప్రేమతోటి ఇది వచ్చేసింది. ఆయనకి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోయాయి, సంతోష బాష్పాలు తృప్తితోటి వచ్చిన బాష్పాలు రాలాయి. ఆయన మైత్రేయుడి పాదాలని తీసుకుని పట్టుకుని తలకు తాల్చి తగించి నమస్కారం చెప్పాడు. నమస్కారం పెట్టి తలని తాకించి మైత్రేయుడి కాళ్ళ పాదాలకి నమస్కారం పెట్టి ఇంకా తర్వాత హృదయంలో ఆ హరిని నిలుపుకున్నాడు విదురుడు. చెప్తున్నాడు విదురు వాచ స్వయమధ్య మహాయోగేన్ భవతా కరుణాత్మన దర్శిత స్తమ సప్పారో ఎత్రాకించిన గోహరి. ఓ మహాత్మా, నువ్వు కరుణాత్ముడివి, నువ్వు నాకు ఈ చీకటి అనేటటువంటి సముద్రానికి అవతల తీరాన్ని తీర్చావు. అజ్ఞాన అంధకారం ఇది, ఈ తమస్సు నా అజ్ఞానంతో వచ్చింది, దాన్ని అంతటినే నువ్వు దాటించేసి హరిని చూపించావు. నువ్వు దాటించిన తీరం ఎక్కడో ఎవరుంటారంటే అక్కడ హరి ఉంటాడు, హరి కనపడతాడు అని విదురుడు మైత్రేయుడితోటి చెప్పాడు. శుక ఉవాచ ఇత్యానమ్యతమావన్మంత్ర్య విదురో గజ సాహ్వయం స్వానాం దిదృక్ష ప్రయో జ్ఞాతీనాం నిరృతాశయ. అప్పుడు ఆ విదు శుకుడు చెప్తున్నాడు, మహారాజా విదురుడు మైత్రేయునికి పాదాలకి నమస్కారం చేసి ఆయన దగ్గర వీడ్కోలు తీసుకుని ప్రశాంతమైనటువంటి మనస్సులో తన యొక్క జ్ఞాతులను చూడడానికి హస్తినాపురం వెళ్ళిపోయాడు. ఏతద్ శృణుయాద్రాజన్ రాజ్యాం హర్యర్పితాత్మనాం ఆయుర్ధనం యశస్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్. ఓ రాజా పరీక్షిత్ మహారాజా, ఇటువంటి చరిత్రలు విని, ఇటువంటి భాగవత కథలు విన్న వాళ్ళకి, రాజులకి అందరికీ కూడా ఆ పవిత్రమైనటువంటి అది కథలు విన్న వాళ్ళకి ఆయుర్ పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, సకల సౌఖ్యాలు కలుగుతాయి, శుభం కలుగుతుంది, ఈశ్వరుడి యొక్క కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్పి శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. దీనితోటి చతుర్దశస్కంధ పారాయణం అయింది, మళ్ళీ పంచమస్కంధంలో కలుద్దాం. స్వస్తి. ఇది శ్రీమద్భాగవత మహాపురాణే పరమహంసాం సంహితాయాం చతుర్దశస్కంధే
ప్రచేత పరమప్రద ప్రాప్తి నామ ఏకత్రింశో అధ్యాయ చతుర్థస్కంధస్య అంతిమ అధ్యాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శుభం భూయాత్.